ధర్మం మీద దాడి చేయడానికి కొన్ని శక్తులు పనికట్టుకుని ప్రయత్నిస్తున్నాయని వరంగల్ భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు శేషు ఆరోపించారు. దుర్గగుడిలో వివాదాస్పద పూజలు జరిగాయన్న ప్రచారం దుర్మార్గమన్నారు. గుడిలో క్షుద్రపూజలు చేసే అవసరం ఎవరికీ ఉండదని శేషు చెప్పారు. క్షుద్రపూజలు అనేవి దేవాలయ ప్రాంగణంలో చేసే అవకాశం ఉండదని, అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ చెంతనే ఇలాంటి పూజలు చేయాలనుకుంటేనే వారు భస్మం అయిపోతారన్నారు. ఒక ఐఏఎస్ స్థాయి అధికారి క్షుద్రపూజలకు అనుమతిని ఇచ్చారని అంటే ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్న శేషుతో మా వరంగల్ ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. అమ్మలంగన్న అమ్మ దుర్గమ్మ, అదే దుర్గమ్మ ఆలయంలో ఈ మధ్య ఆరోపణలు వస్తున్నాయి. ఆలయంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందన్నీ అంశంపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. అయ్యగారు చెప్పండి, ఆలయంలో ఏదో ఏదో ఆరోపణలు వినబడుతున్నాయి, ఈ ఆరోపణలపై మీరు ఏమంటారు? దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయవలసిన అవసరం ఎవరికి ఉండదు. ఒకవేళ క్షుద్ర పూజలు చేసేవాడు ఇలా ఉంటాడు అని చూపగలిగిన వాడు ఎవడూ లేడు. వీడు క్షుద్ర పూజలు చేస్తాడు, క్షుద్ర పూజ అంటే ఇది అని. ఎందుకు అంటే పూజ అంటే పామాచారమని, దక్షిణాచారమని, కౌలాచారమని ఇట్లా ప్రధానంగా ఉంటాయి. బ్రాహ్మడు దక్షిణాచారం తప్ప వామాచారాన్ని చెయ్యకూడదు, వాటికి వీటికి అర్హత లేదు. నంబర్ వన్, దుర్గగుడిలో దీక్షాపరులైన స్మార్తులు పూజ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకెవరికి వాళ్ళ వ్యక్తిగతంగా కానీ ఇంకోటి కోసం కానీ క్షుద్ర పూజలు చేయవలసిన అవసరం రాదు. అది వాళ్ళు ఆ మాత్రం తెలియని పరిస్థితి అక్కడ లేదు. నంబర్ వన్, కాబట్టి బ్రాహ్మలు ఎవరు చేసి ఉండరు, బ్రాహ్మలకు అవసరం లేదు అక్కడ. నంబర్ ఇంకోళ్ళకైనా అక్కడ ఏ ప్రయోజనం కోసం? క్షుద్ర పూజలు చేయడానికి దేవాలయాలు సరి అయిన ప్రదేశం కాదు. ఆలయంలో గుమ్మడికాయ తీసుకొచ్చి దాన్ని చేశారు అంటున్నారు, అంటే గుమ్మడికాయ తీసుకొస్తే దాన్ని ఏ విధంగా వాడతారండి? అసలు ఆలయంలో శుద్ర పూజలు చేయడానికి గుమ్మడికాయలను వాడతారా? అసలు గుమ్మడికాయలు దేనికి వాడతారు ఆలయంలో? కొంతమంది ఎవడో దున్నపోతును బలి ఇవ్వాలి ఒక దగ్గర అంటారు, మరి బ్రాహ్మడు బలి ఇవ్వకూడదు, అట్లాంటి జాగాలలో గుమ్మడికాయలు వాడతారు. క్షేత్రపాల బలికి గుమ్మడికాయలు వాడతామండి ఎక్కువ, క్షేత్రపాల బలి. అయితే ఏమిటి, గ్రహమఖం చేసినప్పుడు దిక్పాల బలి చేసి క్షేత్రపాల బలి చేస్తారు సామాన్యంగా. ఇదే పరిస్థితిలో చూస్తే మరి ఇప్పుడు అక్కడ ఈవోగా పనిచేస్తుంది, తన పైన కూడా బల్ది వేటు పడింది, అంటే పాలక మండలి మధ్య వారిపై ఏమైనా డిస్కషన్స్ వస్తున్నాయి, ఏమైనా వివాదాలు ఉన్నాయంటారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ను గుడికి వేసినప్పుడు ఆమె ఒక మనిషి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఎంత సాధన చేస్తే అవుతుంది? ఆమె ఇట్లాంటి వాటికి అనుమతిస్తుందా, అట్లాంటి పనులు చేస్తుందా? ఒక చట్టాన్ని గురించి బాగా తెలుసున్న వ్యక్తి, ఒక ఉన్నతమైన చదువు కలిగి, ఉన్నతమైన ప్రమాణాలు కలిగి, ఒక ముఖ్యమంత్రితోటి పుష్కరాల సందర్భంలో మన ప్రశంసింపబడిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి పనులు చేయనిస్తుందా? మళ్ళీ శాశ్వతంగా ఉండే అర్చకులు ఇట్లాంటివన్నీ వీటన్నిటికీ తావిచ్చి వాళ్ళ నోట్లో వాళ్ళు మన్ను పోసుకుంటారా? ఇవన్నీ కావాలని చేస్తున్నది అని తెలుస్తున్నది. పూర్తి స్థాయిలో ధర్మంపై వ్యతిరేకమైన దాడి జరుగుతుంది. సనాతన ధర్మం కాపాడుటకు ఆలయాల్లో చాలా అభివృద్ధి చేస్తున్న ఈవోపై వేటు పడిందంటూ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నందితో వేణుగోపాల్.